हेलो फ्रेंड्स, वेलकम टू संकल्प स्टडी सक्सेस। सो सीरीज नंबर 9 అండి। ఇందులో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాము, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ వన్ ఫర్ ది యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్। ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్స్ జస్ట్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com, ఓకే, అండ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ వీడియో అప్డేట్స్। సో ఈరోజు వచ్చేసి క్వశ్చన్స్ మనం జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ఇప్పుడు దాకా మనము అకౌంటింగ్ స్టాండర్డ్స్, అకౌంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వాటిమే చూసుకున్నాం, ఓకేనా। సో ఈరోజు సెషన్లో మీకు నేను జర్నల్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, క్యాష్ బుక్, సబ్సిడరీ బుక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, ఓకేనా। సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ సెండ్ టు సప్లయర్ వెన్ వీ రిటర్న్ గూడ్స్, ఓకే। గూడ్స్ని మనం రిటర్న్ చేసినప్పుడు సప్లయర్కి ఏ నోట్ పంపిస్తాం, డెబిట్ నోట్ పంపిస్తామా, క్రెడిట్ నోట్ పంపిస్తామా? మనం గూడ్స్ని రిటర్న్ చేసినప్పుడు, వెన్ వీ రిటర్న్ ద గూడ్స్, సప్లయర్, మనకి సప్లయర్ ఇస్తారు కదా, సప్లయర్ దగ్గర నుంచి మీరు సామాన్ని, కొన్ని గూడ్స్ని తెచ్చుకున్నారు, ఓకే। సో డెబిట్ నోట్ ఇస్తారా, క్రెడిట్ నోట్ ఇస్తారా? డెబిట్ నోట్ ఇస్తారు। సో ఇక్కడ ఏంటంటే, యాక్చువల్గా డెబిట్ నోట్ ఎప్పుడు ఇస్తాము అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూడ్స్ని క్రెడిట్ బేస్ మీద తీసుకొచ్చారు, గూడ్స్ని మీరు క్రెడిట్ బేస్ మీద తీసుకొచ్చారు, ఓకే, సమ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, గూడ్స్ బాగలేవు, ఏదో ఒకటి మీరు రిటర్న్ చేసేసారు, అప్పుడు మీరు డెబిట్ నోట్ని పంపిస్తారనమాట సప్లయర్కి, మీకు సప్లై చేసిన వ్యక్తికి, ఓకేనా। సో ఇక్కడ వెండరు యూజ్ చేస్తాడు డెబిట్ నోట్ని, బయ్యరు యూజ్ చేస్తారు, ఓకేనా। సో ఒకసారి ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఏ డెబిట్ నోట్ ఈజ్ ఏ డాక్యుమెంట్ దట్ ఈజ్ యూజ్డ్ బై వెండర్ టు ఇన్ఫార్మ్ ద బయ్యర్ ఆఫ్ కరెంట్ డెట్ ఆబ్లిగేషన్స్, ఓకే। డెబిట్ నోట్ ఈజ్ అ డాక్యుమెంట్ దట్ ఈజ్ యూజ్డ్ బై ద వెండర్, వెండర్ అంటే ఎవరు, ఇక్కడ వ్యాపారవేత్త ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా। సో వాళ్ళ యొక్క బయ్యర్కి ఇన్ఫార్మ్ చేయడానికి డెబిట్ నోట్ని పంపిస్తారు, ఓకేనా, కరెంట్ డెట్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్ ఇక్కడ వెండర్కి చెల్లించాలి, ఓకే, బయ్యర్ ఉన్నారు, బయ్యర్ ఒక సప్లయర్ దగ్గర నుంచి తీసుకొచ్చారు, ఓకేనా। సో గూడ్స్ని క్రెడిట్ బేస్ మీద తీసుకొస్తే, క్రెడిట్ బేస్ మీద తీసుకొచ్చిన గూడ్స్ని రిటర్న్ చేసేసినప్పుడు బయ్యర్ మళ్ళీ డెబిట్ నోట్ని పంపిస్తారనమాట, ఓకేనా। నెక్స్ట్ ఇది సెకండ్ క్వశ్చన్, డాష్ ఈజ్ నాట్ ఏ సబ్సిడరీ బుక్, లెడ్జర్ ఈజ్ నాట్ ఏ సబ్సిడరీ బుక్, ఓకే। సబ్సిడరీ బుక్స్ అనేవి మనకి ఒరిజినల్ ఎంట్రీ అనమాట, సో దే ఆర్ ఆల్సో నోన్ ఎస్ ఏ డే బుక్ ఆర్ స్పెషల్ జర్నల్స్ అని అంటారు। రిమంబర్ దిస్, చాలాసార్లు మనకి ఈ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడగడం జరుగుతుంది, జర్నల్ ఈజ్ డాష్, లెడ్జర్ ఈజ్ డాష్, డాష్ ఈజ్ ఏ సబ్సిడరీ బుక్స్, డాష్ ఈజ్ నాట్ ఏ సబ్సిడరీ బుక్, పర్చేస్ బుక్ ఈజ్ వాట్, ఇలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట, ఓకేనా। పర్చేస్ రిటర్న్ బుక్, సేల్స్ బుక్, ఇవన్నీ కూడా మనకి సబ్సిడరీ బుక్స్, బికాస్ దీస్ ఆర్ ఆల్ ద ఒరిజినల్ ఎంట్రీ, ఓకే। సో వీటిని ఏమంటారు, డే బుక్స్ లేదా స్పెషల్ జర్నల్స్ అని అంటారు। సో వీ రికార్డ్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ సిమిలర్ నేచర్ ఆర్ ఇన్ సేమ్ సబ్సిడరీ బుక్స్, ఓకే। సో లెడ్జర్ ఈజ్ ద ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్, నాట్ ద సబ్సిడరీ, ఓకే। లెడ్జర్ ఈజ్ ఎ వాట్, ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ ద అకౌంట్స్, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్సిడరీ। నెక్స్ట్, ఇఫ్ ట్రయల్ బ్యాలెన్స్ టోటల్స్ డు నాట్ అగ్రీ ద డిఫరెన్స్ మస్ట్ బీ ఎంటర్డ్ ఇన్, సో డౌట్ఫుల్ ఎంట్రీస్ మనకి ఎక్కడ ఉంటాయి, సస్పెన్స్ అకౌంట్లో ఉంటాయి, క్యాపిటల్ అకౌంట్లో ఉండవు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉండవు, నామినల్ అకౌంట్లో అంతకన్నా ఉండవు, ఓకేనా। ఇఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని రాగానే అసలు నామినల్ అకౌంటే కాదు, ఓకేనా। సో ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ డు నాట్ అగ్రీ ద డిఫరెన్స్ మస్ట్ బీ ఎంటర్డ్ ఇన్ సస్పెన్స్ అకౌంట్స్లో మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి। సో మనకి సస్పెన్స్ అకౌంట్లో ఏముంటాయంటే, టెంపరర్లీ ఆర్ పెర్మినెంట్లీ డౌట్ఫుల్ ఎంట్రీస్ అనేవి ఉంటాయన్నమాట, ఓకే। నెక్స్ట్ ఇది, నెక్స్ట్ క్వశ్చన్, పర్చేస్ బుక్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ ద గూడ్స్, క్రెడిట్ పర్చేస్ ఆఫ్ ద ఎసెట్స్, ఓకే। ఇక్కడ ఎసెట్స్ ఏది ఎప్పుడైతే ఉందో, యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్, పర్చేస్ బుక్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్, దేని గురించి ఆ బుక్ని యూజ్ చేస్తారు, పర్చేస్ బుక్ని టు రికార్డ్ ద క్రెడిట్ పర్చేసెస్ ఆఫ్ ద గూడ్స్, ఓకే, డీల్డ్ ఇన్ ఆర్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఫ్యాక్టరీస్ సెపరేట్ రిజిస్టర్ ఆర్ కాల్డ్ వాట్, పర్చేస్ బుక్ ఆర్ పర్చేజ్ జర్నల్ అని అంటారు, ఓకేనా। సో పర్చేస్ బుక్లో మనం ఏంటి రికార్డ్ చేస్తాము, క్రెడిట్ పర్చేసెస్ని రికార్డ్ చేస్తాము, క్యాష్ పర్చేజెస్ని అంటే క్యాష్ ఇచ్చి పర్చేస్ చేసిన వాటిని మనము పర్చేస్ బుక్లోని రికార్డ్ చేయమమ్మా, గుర్తుపెట్టుకోండి అది, ఓకే। క్యాష్ పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో దోజ్ ఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ దిస్ పర్చేస్ బుక్,
దే విల్ బి ఎంటర్డ్ ఇన్ వాట్ క్యాష్ బుక్. మనకి క్యాష్ బుక్ వేరేగా ఉంటుంది, పర్చేజ్ బుక్ వేరేగా ఉంటుంది. ఓకే, పర్చేజ్ బుక్లో క్రెడిట్ బేస్ మీద మీరు గూడ్స్ని సేల్ చేస్తే, ఓకేనా, పర్చేస్ చేస్తే, సేల్ కాదు, క్రెడిట్ బేస్ మీద గూడ్స్ని పర్చేస్ చేస్తే అవి పర్చేజ్ బుక్లో ఎంటర్ చేయాలి, రికార్డ్ చేయాలి. ఓకేనా, అదే క్యాష్ ఇచ్చి డైరెక్ట్గా మీరు పర్చేస్ చేశారనుకోండి, క్యాష్ బుక్లో ఎంటర్ చేయాలి. ఓకే, క్రెడిట్ పర్చేస్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ దాన్ గూడ్స్ ఆర్ మెటీరియల్స్ సచ్ యాజ్ ఆఫీస్ ఫర్నిచర్ కానీ ఆర్ టైప్ రైటర్స్, ఇవన్నీ కూడా మనము పర్చేస్ బుక్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, వన్ మినిట్, ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ చూడండి. క్రెడిట్ పర్చేస్ ఆఫ్ థింగ్స్ అదర్ దాన్ గూడ్స్ ఆర్ మెటీరియల్స్, గూడ్స్ మెటీరియల్స్ కాకుండా లైక్ ఆఫీస్ ఫర్నిచర్ కానీ టైప్ రైటర్స్ ఆర్ జనరలైజ్డ్, దే ఆర్ ఆల్సో నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద పర్చేస్ బుక్. ఓకే, దీస్ ఆర్ ఆల్సో ఎంటర్డ్ ఇన్ వేర్ క్యాష్ బుక్. ఓకే, నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following will be debited is a business purchase goods on cash? Okay, so ikkada anagane kavuku man enti cash book anukuntam. Okay na, which of the following will be debited okay na, credited on purchase account. So ikkada chudandi, on cash annaru kabatti mostly we will have cash book answer, but chuddam answer ikkada purchase book ani icharu. Okay, క్రెడిట్ బేస్ మీద తీసుకుంటే పర్చేస్ బుక్లో ఎంటర్ అవుతుంది, క్యాష్ బేస్ మీద తీసుకుంటే క్యాష్ బుక్లో ఎంటర్ అవుతుంది, బట్ జనరల్ ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. సో ఒక్కసారి దీన్ని మీకు ఇది చెప్తాను, మళ్ళీ చెప్తాను, చెక్ చేసుకొని. నాకు కొంచెం డౌట్గా ఉంది ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, నౌ సీ ద సిక్స్త్ క్వశ్చన్. ద రెంట్ పెయిడ్ టు ల్యాండ్ హోల్డ్ ఈజ్ క్రెడిటెడ్ టు. సో ఇక్కడ చూడండి, ద రెంట్ పే టు ల్యాండ్ లార్డ్ ఈజ్ క్రెడిటెడ్ టు క్యాష్ అకౌంట్, ఈజ్ డెబిటెడ్ టు రెంట్ అకౌంట్. ఓకే, డెబిట్ టు వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ టు వాట్ గోస్ అవుట్. ఓకే, హియర్ క్రెడిట్ ద గివర్, డెబిట్ ద రిసీవర్ కదా. సో ఇక్కడ మనకి డెబిట్ ఎక్కడవుతుంది, రెంట్ అకౌంట్, క్రెడిట్ క్యాష్ అకౌంట్. ఓకే, ఇది కన్ఫ్యూజ్ కాకండి, ఈ క్రెడిట్ డెబిట్ ఆ రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ బేస్ చేసుకొని మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఈజీగా. సో కొన్ని క్వశ్చన్స్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇవి మనకు వస్తుందన్నమాట. సో కన్ఫ్యూజ్ అవుతాం, ల్యాండ్ లార్డ్ అకౌంటా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేసాం కదా, సో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కదా, కాబట్టి ల్యాండ్ లార్డ్ అకౌంట్ కానీ రెంట్ అకౌంట్ కానీ అవుతుంది అనుకుంటాం. ఓకేనా, నార్మల్గా బిల్డింగ్ అకౌంట్ ఎలాగో కాదు. బట్ క్రెడిట్ రూల్స్ ఏంటి అంటే కనుక, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ మనకి క్యాష్ అనేది వెళ్తుంది, రైట్? సో ఆన్సర్ ఇస్ వాట్, క్యాష్ అకౌంట్. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ డెట్ బికమింగ్ బ్యాడ్, ఓకే, బ్యాడ్ డెట్స్ అంటే ఇక్కడ ద అమౌంట్ షుడ్ బీ క్రెడిటెడ్ టు. ఓకే, సో హియర్ మళ్ళీ సేమ్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఎక్కడి నుంచి వెళ్తుంది మనకి, ద క్రెడిటెడ్ టు ట్రేడ్ రిసీవబుల్స్ అకౌంట్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ డెట్ బికమింగ్ ఎ బ్యాడ్, ద అమౌంట్ షుడ్ బీ క్రెడిటెడ్ టు ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్. ఓకే, నాట్ బ్యాడ్ డెట్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్, సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అసలు ఎలాగో కాదు. ఓకే, అదే డెబిట్ అయితే బ్యాడ్ డెట్ అకౌంట్. ఓకే, అండ్ సీదా క్వశ్చన్ అయితే వన్, ఏ లిమిటెడ్ కంపెనీ, ఒక కంపెనీ ఉంది, 35,000 అకౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ ద మోహన్. యాక్చువల్గా మోహన్ దగ్గర నుంచి 35,000 రూపీస్ రావాలి. అండ్ ఆన్ జనవరి 20th మోహన్ మేక్స్ ఏ పార్షియల్ పేమెంట్. సో 35,000లో తను ఎంత పే చేశారు, 21,000 రూపీస్ పే చేశారు. ఓకే, సో ఇంకా రిమైనింగ్ ఎంత పే చేయాలి, 14,000 పే చేయాలి. ఈ 21,000 అనేది ఎక్కడ మనం రాస్తాం, ఓకేనా, ద జనరల్ ఎంట్రీ మేడ్ ఆన్ జనవరి 20 బై ఏ లిమిటెడ్ టు రికార్డ్ దిస్ ట్రాన్సాక్షన్ విచ్ ఇన్క్లూడ్స్ క్రెడిటెడ్ టు ద క్యాష్ అకౌంటా, క్రెడిటెడ్ టు ద అకౌంట్ రిసీవబుల్, ఫస్ట్ అది మీరు ఇక్కడ గమనించుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఇస్ వాట్, ఏ క్రెడిట్ టు క్యాష్ రిసీవ్డ్ అకౌంట్ ఆఫ్ 21,000 కాదు. ఓకేనా, సో ఏ క్రెడిట్ టు అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్ 21,000. ఓకే, ఇట్స్ నాట్ ఏ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 14,000, ఈ క్రెడిట్ టు క్యాష్ రిసీవ్డ్ అమౌంట్ 35,000, బికాజ్ ఇక్కడ మనకి ట్రేడ్ డెటర్స్ అకౌంట్ రిసీవబుల్లో 21,000 రూపీస్ మనకి క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఏ క్రెడిట్ టు అకౌంట్ రిసీవబుల్ అకౌంట్ ఆఫ్ 21,000. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ కన్ఫ్యూజ్గా ఉంటాయి, ఒకటికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హియర్ మనకి ఒక ఈక్వేషన్ ఉంది, విచ్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రిప్రజెంటింగ్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ దట్ ఈస్ ఎసెట్స్ ఇస్ ఈక్వల్ టు లైబిలిటీస్ ప్లస్ ఓనర్ క్యాపిటల్, అది ఓనర్స్ ఈక్విటీ. ఓకే, సో ఇందులో ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి, ఇన్కమ్ స్టేట్మెంటా, స్టేట్ ఆఫ్ క్యాష్ ఫ్లోసా, బ్యాలెన్స్ షీటా, స్టేట్మెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈక్విటీయా? సో సింపుల్ ఆన్సర్, బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ రిప్రజెంట్స్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ వాట్ అసెట్స్ ఇస్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ. ఓకే, బికాస్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్, బికాస్ ఎసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే,
అండ్ నెక్స్ట్ చూడండి విచ్ అకౌంట్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్ విచ్ అకౌంట్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్ ఆఫీసర్ ఆఫీస్ ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ ఓకే ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఓకే నెక్స్ట్ ఇన్వెంటరీ ఆఫ్ మెటీరియల్స్ మిషనరీ సో ఇన్వెంటరీ ఆఫ్ మెటీరియల్స్ అంటే మనకి స్టాక్ మెటీరియల్స్ మిషనరీ సో ఇందులో మనకి ఆడ్ వన్ ఏముంది ఆడ్గా ఏముంది ఆఫీస్ ఫర్నిచర్ ఎక్విప్మెంట్ ఏ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ కాదు ఓకేనా నాన్ కరెంట్ అసెట్స్ ఓకే ఆఫీస్ ఫర్నిచర్ ఎక్విప్మెంట్ మనకి నాన్ కరెంట్ అసెట్ అంటే ఫిక్స్డ్ అసెట్ ల్యాండ్ బిల్డింగ్ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్ ఓకే ఇన్వెంటరీ ఆఫ్ మెటీరియల్స్ మిషనరీ ఆల్సో మనకి ఫిక్స్డ్ అసెట్ ఓకే సో ఇక్కడ ఇక్కడ ఆడ్గా ఉన్నది ఏంటి ఇన్వెంటరీ ఆఫ్ మెటీరియల్స్ స్టాక్ ఈజ్ ఏ వాట్ కరెంట్ అసెట్ కరెంట్ అసెట్ సో దట్ ఈస్ ఆడ్ వన్ నెక్స్ట్ ద డెట్స్ రిటర్న్ ఆఫ్ యాజ్ ఏ బ్యాడ్ ఇఫ్ రికవర్డ్ సబ్సీక్వెంట్లీ ఆర్ కాల్డ్ సో ఇక్కడ ఏమవుతుంది సో ద డెట్స్ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ కొన్ని డెట్స్ని మనం బ్యాడ్గా అంటే బ్యాడ్ డెట్స్గా పరిగణించాము బట్ ఇఫ్ రికవర్డ్ సబ్సీక్వెంట్లీ దెన్ ఇట్ క్రెడిటెడ్ టు బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఎలా చేస్తారంటే చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ ఈ అకౌంట్ అనేది మీరు పర్సనల్ అకౌంటా రియల్ అకౌంటా నామినల్ అకౌంటా అని ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో పర్సనల్ అకౌంట్ అంటే ఒక పర్సన్కి సంబంధించినటువంటి అకౌంట్ అని చెప్పాను మీకు దానిలో మళ్ళీ మనకి న్యాచురల్ పర్సనల్ అకౌంట్ ఆర్టిఫిషియల్ రిప్రజెంటేటివ్ అని ఉన్నాయి ఓకేనా సో రియల్ అకౌంట్స్ అనేవి ఏవైతే అకౌంట్స్ అసెట్స్కి ప్రాపర్టీస్కి సంబంధించిన అకౌంట్స్ అయితే అసెట్స్కి ప్రాపర్టీస్కి సంబంధించిన అకౌంట్స్ అయితే అవి రియల్ అకౌంట్స్ సో మీకు నామినల్ అకౌంట్స్ తెలుసు నామినల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఇన్కమ్కి ఎక్స్పెన్సెస్ లాస్ గెయిన్ సంబంధించినవి అయితే నామినల్ అకౌంట్ ఇక్కడ ఇది చూడండి ద డెట్ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ ఇది పర్సనల్ అకౌంట్ సంబంధించిందా ఇది దేనికి సంబంధించింది ఇన్కమ్కి సంబంధించింది మీరు ఒక వ్యక్తికి లేదా ఒక ఆర్గనైజేషన్కి మీరు కొంత అప్పు ఇచ్చారు అది బ్యాడ్ డెట్ అయింది బట్ సబ్సీక్వెంట్లీ మీకు రికవరీ అవుతుంది అంటే దట్ మీన్స్ వాట్ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అంటే ఇది విచ్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్ ఓకే జస్ట్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి ఇది అసెట్స్ ఏమంటారు ప్రాపర్టీస్కి సంబంధించింది కాదు సో ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ అకౌంట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ అకౌంట్ సో నామినల్ అకౌంట్లో మనకి క్రెడిట్కి డెబిట్కి రూల్స్ ఏంటి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఓకేనా సో ఇక్కడ మనకి క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఎక్కడ మనకి ఇది వస్తుంది అనమాట బ్యాడ్ అంది బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్లోకే కదా మనకి అమౌంట్ వస్తుంది సో ఇట్ ఈస్ క్రెడిటెడ్ టు బ్యాడ్ డెట్ రికవరీ అకౌంట్ అలా చేయాలన్నమాట ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి కాదు క్యాష్ అకౌంట్లో కాదు ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్లోకి కాదు ఓకే బ్యాడ్ డెట్ రికవరీ అకౌంట్లోకి వస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ 12th ఇన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అకౌంట్స్ ఎన్ని ఉంటాయి 2 అకౌంట్స్ ఉంటాయి సో సింగిల్ ఎంట్రీలో మనకి ఒకటే ఉంటుంది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్లో మనకి 2 అకౌంట్స్ ఉంటాయమ్మా నాట్ 2 సైడ్స్ ఆఫ్ ద సేమ్ అకౌంట్ ద సేమ్ అకౌంట్ 2 డిఫరెంట్ డేట్స్ నో 2 అకౌంట్స్ ఉంటాయి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ కీపింగ్ మీన్స్ ఫర్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అకౌంట్ మస్ట్ రికార్డెడ్ ఇన్ మినిమమ్ ఆఫ్ 2 అకౌంట్స్ దట్ ఈస్ వాట్ డెబిట్ అండ్ క్రెడిట్ ఓకేనా డెబిట్ అండ్ క్రెడిట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే అది మనకి నెక్స్ట్ ఈ సేల్ ఆఫ్ గూడ్స్ టు రామ్ ఫర్ క్యాష్ షుడ్ బీ డెబిటెడ్ టు A sale of goods to Ram for cash annaru okay na cash kammer not credit base so automatically it is debited to cash account okay right so option is what cash next the process of transferring the debit and credit items from general to their respective accounts in the ledger is termed as what journal nunchi ledger loki accounts ni transfer cheyadanni gurtu pettukondi posting an antaru ఓకేనా నాట్ పర్చేసింగ్ నాట్ బ్యాలెన్సింగ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ ఓకే సో ఈ రెండే ఎలాగో మీరు ఎలిమినేట్ చేస్తారు దాన్ని ఏమంటారు ద ప్రాసెసింగ్ ఆఫ్ రికార్డింగ్ ఇన్ జర్నల్ ఓకే డెబిట్స్ క్రెడిట్స్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి రెస్పెక్టివ్ అకౌంట్స్లో లెడ్జర్లోని మనం వేయడాన్ని ఏమంటారు పోస్టింగ్ అని అంటారు ఓకే నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ ద టెక్నిక్ ఆఫ్ ఫైండింగ్ ద నెట్ బ్యాలెన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద టోటల్ ఆఫ్ బోత్ డెట్ అండ్ క్రెడిట్ అపీరింగ్ ఇన్ ద అకౌంట్ ఈస్ నోన్ యాజ్ ద టెక్నిక్ ఆఫ్ ఫైండింగ్ దట్ నెట్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక అకౌంట్ యొక్క నెట్ బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆఫ్టర్ కన్సిడరింగ్ ఏంటి మన బోత్ డెబిట్స్ని క్రెడిట్స్ని ఆ అకౌంట్లో ఉన్నటువంటి రెండు డెబిట్ని క్రెడిట్స్ని మనం పరిగణిస్తాం దేని గురించి నెట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి కోసం సో దాన్ని ఏమంటారు పోస్టింగ్ అంటారా పర్చేజ్ అంటారా బ్యాలెన్సింగ్ ఆఫ్ అకౌంటింగ్ అంటారా క్యారీ ఫార్వర్డింగ్ అంటారా ఇట్ ఈస్ నాట్ ఏ పోస్టింగ్ జర్నల్ టు లెడ్జర్లోకి వస్తే పోస్టింగ్ అంటారు ఓకేనా సో ఇక్కడ ఏంటి ఆన్సర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ అన్ అకౌంట్ ఓకే సో ఆన్సర్ ఈజ్ వాట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ అకౌంట్ మా
సో నెట్ బ్యాలెన్స్ మనం తెలుసుకోవడం గురించి ఒక అకౌంట్ యొక్క అప్పటిదాకా ఆ అకౌంట్లో టోటల్గా అయినటువంటి క్రెడిట్ని డెబిట్స్ ఎపీరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం కన్సిడర్ చేసి ఓకేనా వి కెన్ ఫైండ్ అవుట్ ద నెట్ బ్యాలెన్స్ దాన్ని ఏమంటారు బ్యాలెన్సింగ్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు నెక్స్ట్ జర్నల్ అండ్ లెడ్జర్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ ఓకే ఏ డేట్ నా ఫస్ట్ ఈ రోజు డేటు నెక్స్ట్ డేటు నెక్స్ట్ డేటు నెక్స్ట్ డేటు అలాగా క్లమ్జీగా ఉంటుంది అనమాట జర్నల్ అండ్ లెడ్జర్ రెండిట్లోనూ కూడాను ఇట్ రికార్డ్స్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అండ్ ఎనలిటికల్ ఆర్డర్ రెస్పెక్టివ్లీ ఓకే ఫస్ట్ క్రోనలాజికల్గా అండ్ దెన్ ఎనలిటికల్గా ఉంటాయన్నమాట నెక్స్ట్ లెడ్జర్ బుక్ ఈజ్ ఏ పాపులర్లీ నోన్ యాజ్ ప్రిన్సిపల్ బుక్స్ ఆఫ్ అకౌంట్ లెడ్జర్ బుక్ ఈజ్ ఏ పాపులర్లీ నోన్ యాజ్ వాట్ ప్రిన్సిపల్ బుక్ మీకు ఇంతకుముందు చెప్పాను లెడ్జర్ ఈజ్ నాట్ ఏ సబ్సిడరీ బుక్ సబ్సిడరీ బుక్స్ మీకు ఏంటంటే ఉంటాయో చెప్పాను పర్చేస్ బుక్ క్యాష్ బుక్ ఇవన్నీ కూడా మనకి సబ్సిడరీ బుక్స్ రైట్ సో లెడ్జర్ ఈజ్ నాట్ ఏ సబ్సిడరీ బుక్ సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్ ఇట్ ఈస్ నాట్ ఏ సెకండరీ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఓకే సో ఇట్ ఈస్ వాట్ ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ నెక్స్ట్ 18th క్వశ్చన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ ఆల్ ద నామినల్ అకౌంట్స్ ఆఫ్ ద లెడ్జర్ బుక్స్ ఆర్ సో మనకి అకౌంటింగ్ ఇయర్లో వీ హ్యావ్ సమ్ అకౌంట్స్ రైట్ పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ సో అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్ అయినప్పటికీ ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ ఈ నామినల్ అకౌంట్స్ అన్నీ ఏమైతే ఉన్నాయో నామినల్ అకౌంట్స్ ఆఫ్ ద లెడ్జర్ బుక్స్ ఆర్ ఏమవుతాయి నాట్ బ్యాలెన్స్డ్ అండ్ దేర్ బ్యాలెన్స్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓకే రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకే బ్యాలెన్స్డ్ కాదు బ్యాలెన్స్డ్ బట్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ఇది కాదు అసలు దే షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫస్ట్ జర్నల్ మా జర్నల్ తర్వాత లెడ్జర్ ఓకే సో లెడ్జర్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఏ నామినల్ అకౌంట్ ఈజ్ అన్ అకౌంట్ ఇన్ విచ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఫర్ వన్ ఫినాన్షియల్ ఇయర్ నామినల్ అకౌంట్ ఈజ్ అన్ అకౌంట్ అక్కడ మనం ఎలా ట్రాన్సాక్షన్స్ని స్టోర్ చేస్తాం ఒక పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ వన్ ఇయర్కి గాను మనం స్టోర్ చేస్తాం ఓకే సో ఎండ్ ఆఫ్ ద ఈచ్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతున్నప్పుడు ఈ అకౌంట్స్ అన్నీ కూడా మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము డెఫినెట్గా సో బ్యాలెన్స్ షీట్కి ముందు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది కదా ఓకే సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట దే ఆర్ నాట్ బ్యాలెన్స్డ్ అండ్ దేర్ బ్యాలెన్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సో ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 18th ఒకటికి రెండుసార్లు చూడండి ఓకేనా నామినల్ అకౌంట్స్ వద్ద లెడ్జర్ బుక్స్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ సారీ నాట్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకే అండ్ దట్ టు బి నాట్ బ్యాలెన్స్డ్ నెక్స్ట్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ బ్యాలెన్స్ ఇఫ్ ఎప్పుడిది బ్యాలెన్స్డ్ కాదు ఏ ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ బ్యాలెన్స్ కరెక్ట్ జర్నల్ ఎంట్రీ పోస్టెడ్ ట్వైస్ ఓకేనా కరెక్ట్ జర్నల్ ఎంట్రీని ఒకవేళ రెండు సార్లు మనం పోస్ట్ చేస్తే అది బ్యాలెన్స్డ్ కాదు ఓకే ద పర్చేజ్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఈజ్ డెబిటెడ్ టు పర్చేజెస్ అండ్ క్రెడిటెడ్ టు క్యాష్ అలాంటప్పుడు మనకి బ్యాలెన్స్ కాదు సో ఇక్కడ యాక్చువల్గా క్రెడిటెడ్ టు పర్చేజెస్ డెబిటెడ్ టు క్యాష్ బట్ ఇక్కడ ఏంటి ద పర్చేజెస్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఈజ్ డెబిటెడ్ టు బట్ ఇక్కడ వాట్ ఎవర్ బట్ ఇక్కడ రెండు కూడా రాస్తాం మనం సో ఇక్కడ విల్ నాట్ బి బ్యాలెన్సా సో దేర్ మే బి ఎ ఛాన్స్ ఆఫ్ బ్యాలెన్స్ హియర్ నెక్స్ట్ 500 rupees క్యాష్ పేమెంట్ టు ద క్రెడిటర్ ఈజ్ డెబిటెడ్ టు ట్రేడ్ పేయబుల్ ఫర్ 50 అండ్ క్రెడిటెడ్ టు క్యాష్ యాజ్ 500 సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే కనుక 500 rupees క్యాష్ పేమెంట్ చేశారు మీరు క్యాష్ పేమెంట్ టు ద క్రెడిటర్ మీ క్రెడిట్ ఎవరైతే ఇచ్చారో ఓకే క్రెడిట్ ద గివర్ సో వాళ్ళకి మీరు ఇచ్చేసారు రైట్ సో 500 rupees క్యాష్ పేమెంట్ చేశారు రైట్ ఈజ్ డెబిటెడ్ టు ట్రేడ్ పేయబుల్స్ ఫర్ 50 అన్నారు సో ఇక్కడ చూడండి 50 rupees వాట్ హియర్ డెబిటెడ్ టు ట్రేడ్ పేయబుల్స్ ఫర్ 50 అండ్ క్రెడిటెడ్ టు క్యాష్ యాజ్ ఏ 500 అన్నారు సో ఈజ్ దిస్ కరెక్ట్ ఇప్పుడు ఇది బ్యాలెన్స్డా ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాలెన్స్డ్ వన్ ఎందుకు ఇక్కడ మనము డెబిటెడ్ టు ట్రేడ్ పేయబుల్స్ ఫర్ 50 అన్నాం సో ఇక్కడ మనం పేయబుల్ చేసింది ఎంత యాక్చువల్గా 500 కదా రైట్ సో దట్ ఈస్ ద ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాలెన్స్డ్ వన్ సో ఇక్కడ కొంచెం ఇలాంటివన్నీ కన్ఫ్యూజ్ అవుతారు సో జాగ్రత్తగా చూసుకోండి అండ్ నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి 1500 రిసీవ్డ్ ఫ్రమ్ ద సబ్ టెనెంట్ ఫర్ రెంట్ ఓకేనా రెంట్ పర్పస్లో మనకి ఎక్కడ ఒక 1500 రూపాయలు మనం రిసీవ్ చేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 1500 rupees రిసీవ్డ్ ఫ్రమ్ ద సబ్ టెనెంట్ ఫర్ రెంట్ అండ్ ఎంటర్డ్ కరెక్ట్లీ ఇన్ క్యాష్ బుక్ వీ ఎంటర్డ్ కరెక్ట్లీ ఇన్ క్యాష్ బుక్ అండ్ ఈజ్ పోస్టెడ్ టు ద డెబిట్ ఆఫ్ ద రెంట్ అకౌంట్ వీ కరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ద క్యాష్ బుక్ బికాస్ మనం ఇక్కడ క్యాష్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి క్యాష్ బుక్లో ఎంటర్ చేయాలి ఓకే గుడ్ అండ్ టు ద డెబిట్ ఆఫ్ ద రెంట్ అకౌంట్ బికాస్ మనకి రెంట్ అకౌంట్లోకి వచ్చింది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కదా రూల్ ఏంటి ఇక్కడ మనకి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ రైట్
So in the trial balance, it will be ela untundi maniki trial balance loni the debit total will be greater 300. Asal 3000 rupees endu question ikkada maniki the debit total will be greater by 1500 than the credit total. So option B is the correct answer. Okay, meer idi first one easy ga elimination cheyochu. So trial balance lo maniki ela untundante edaithe debit undo total that will be 1500 greater untundi, greater than credit total. Okay na, credit total kante ekku untundi. Endukante we already received 1500 kabatti, right? Thank you so much friends, do subscribe to our channel Sangalp Study Success. I hope you understand my lectures. Take care everyone, happy reading.